అరుపులకి మాటలకి తేడా ఉందండి. అయ్యో అమ్మో, ఇది అరుపులండి. ఏమండి, బాగున్నారా, భోజనం చేశారా, ఆరోగ్యంగా ఉన్నారా, ఈ మాటలండి ఇవి. ఓ అర్థం ఉండక్కర్లేదండి. కానీ ఏమండి, నేను నడిచిపోవచ్చున్నాను, మీతో ఎవరైనా అక్కడ బయట కనిపించి నేను నడిచి వెళ్ళిపోతున్నానండి అన్నారనుకోండి, మీకేం అనిపించాలి? అయ్యో పాపం, నీకు లిఫ్ట్ కావాలా, ఏమన్నా అనిపించదండి? మీకు కారు ఉందండి, దాంట్లో పెద్ద మీరు ఒక్కరే వెడుతున్నారు కూడాను. సరే పాపం, ఆయన కూడా అడిగాడు పక్కన, ఏమండి బాగున్నారా? అవునండి, ఏం చేస్తానండి, నేను నడిచిపోతున్నానండి ఇంటికి అన్నాడు ఆయన. అంటే అర్థం ఏంటండి, ఒరే కొంచెం లిఫ్ట్ ఇవ్వరా అని అర్థం అన్నమాట. మాట విన్నప్పుడు దాని భావం తెలియాలయా. కొనుకొని మాటలకి వెనకాతల భావాలు ఉంటాయండి, ఆ భావాన్ని గుర్తించాలి. మాటలు వినడం అంటే అక్కడ దాకా వెళ్ళగలిగితేనే మాటలు వినడం వచ్చునని అర్థం అండి. అంతే తప్ప ఏదైనా మాటలు విన్న అమ్మ చెప్పింది అండి, అరే నేను బజార్కి వెళ్తున్నాను, అక్కడ పాలు పెట్టాను, పిల్లి వస్తుంది తాగేసిపోతుంది, జాగ్రత్తగా చూస్తుండు. అర్థం ఏంటండి, పాపం మనవాడు విన్నాడు అమ్మ చెప్పింది కదా, సో వీడు అలాగేనమ్మా అన్నాడు. వీడు కూర్చున్నాడు, సరే అమ్మ బజార్కి వెళ్ళింది. కాసేపు అయిన తర్వాత నిజంగా అక్కడ పిల్లి రానే వచ్చింది. అమ్మ అమ్మ చెప్పింది పిల్లి వస్తుందని, అదిగో పిల్లి వచ్చింది చూస్తున్నాడు వీడు. సరే ఆ పిల్లి వస్తోంది, గిన్నె దగ్గరికి వెళుతోంది, పాలు తాగుతోంది. అమ్మ చెప్పింది కదా పాలు తాగుతుంది, నిజంగానే పాలు తాగుతోంది, అమ్మ ఏం చెప్పింది, రే చూస్తుండు కాస్త. నిజంగా అమ్మ చూడమంది కదా, నేను వెళ్ళి పడుకోకూడదు, చక్కగా ఎలా తాగుతుందో, అది ఎలా నాలుగు తోట ఇలా కతుకుతుందో చక్కగా చూడాలి అని పాప మనవాడు అలా చూస్తున్నాడు పిక్చర్. ఇంతలో అమ్మ వచ్చింది, అయ్యయ్యో కొంపలు అంటుకుపోయాయి. ఏం అంటుకుపోలే, ఒక గిన్నెడు పాలు పాపం దానికి కూడా దాహం వేసింది తాగింది. అయ్యయ్యో ఏమిట్రా, నీకు చెప్పింది ఏమిట్రా విధమై చూస్తూ ఉండమంటే, అవునమ్మా నేను చూస్తూనే ఉన్నాను కదా వేదవాయ్, చూస్తూ ఉండమని చూస్తూ ఉండను, పాలు తాగకుండా ఆపమని కానీ, మరి నువ్వు అలా చెప్పలేదు కదా, నువ్వు అలా చెప్పలేదు కదరా. అంటే మరి అమ్మ చెప్పింది జాగ్రత్తగా చూస్తూ ఉండరా అంటే దాని తాత్పర్యం తెలియద్దయా నీకు? మాటకి వెనక అతల ఒక తాత్పర్యం ఉన్నప్పుడు తాత్పర్యాన్ని గుర్తించడం నీ బాధ్యత. పెద్దలు చెప్పేటటువంటి మాటలను కూడా కేవలం వినడం కాదండి, వాటి తాత్పర్యం గుర్తించాలి.